ఎట్టకేలకి గుడ్ న్యూస్ చెప్పారట నాగ చైతన్య సో నాగ చైతన్య చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే తన సినిమాలకి సంబంధించే ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది నాగ చైతన్య సమంత కలిస్తే బాగుంటుందని ఎదురు చూసిన అభిమానులకి మరోసారి ఇది షాక్ ఇచ్చింది వాళ్ళిద్దరూ కలుస్తారనేది అసలు వార్తే కాదు ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసే ఛాన్సే లేదు తాజాగా తన సినిమాకి సంబంధించి మరి అప్డేట్ ఇచ్చారు సో ఆ డైలాగ్తో తన లైఫ్లో చాలా స్పెషల్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి క్లారిటీ ఇచ్చారు సో ఆయనకి శోభిత దూలిపాలకి మధ్య లవ్ అంటూ మరి సో ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ అవన్నీ అవాస్తవం సో నాగచైతన్య ఫస్ట్ లవ్ సమంత కాదా అంటూ మరొక వార్త కూడా వచ్చింది సో ఏది ఏవైనా నాగచైతన్య విడిపోతామని చెప్పి మరి ఒక భారీ ఫంక్షన్లో ఇద్దరు కలవడం సోషల్ మీడియాలో సంచలనానికి దారితీసింది సో నిజంగా నాగచైతన్యపై రూమర్స్ అయితే ఎందుకు వస్తుందో తెలియదు ఇప్పుడే ఒక రిలేషన్ నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడ్డాను మరి ఇంకొక రిలేషన్ దీనికి ఇంకా టైం ఉంది అసలు నాకు తెలిసే టైం కూడా లేదేమో అని

అంటూ చెప్పారు చైతన్య సో ఎట్టకేలకు తను నా గుండె బద్దలు చేసిందన్నట్టు చైతన్య సమంత చేసిన విషయాలపై బాధపడుతున్నట్టు కొద్ది రోజులు పోస్ట్ చేశారు తర్వాత సైలెంట్ అయిపోయారు కానీ ఇప్పుడు తన సినిమాలకు సంబంధించి వరుసగా అనౌన్స్మెంట్లు ఇస్తూ గుడ్ న్యూస్లు ఇస్తున్నారు అకిరిని చైతన్య ఎవరి కోసం ఆగే సమస్య లేదని మరి ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి సో ఇప్పుడు ఒక సినిమాను అలాగే ఒక వెబ్ సిరీస్ని చేస్తున్నట్టుగా తెలుస్తోంది త్వరలోనే ఈ విషయాలు మరింత వైరల్ అయ్యే అవకాశం ఉంది సో అకిరిని నాగార్జున కూడా మరి చైతన్య విషయంలో ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్టుగా సమాచారం